లేవీయకాండము 18వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నేను మీ దేవుడనైన యెహోవానని నీవు ఇశ్రాయేలీలతో చెప్పుము. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మును రప్పించుతున్న కనాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. మీరు నా విధులను గైకొనవలెను, నా కట్టడలను బట్టి నడుచుకున్నటకు వాటిని ఆచరింపవలెను. మీ దేవుడనగు నేను యెహోవాను. మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను, వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. నేను యెహోవాను. మీలో ఎవరును తమ రక్త సంబంధుల మానాఛేదనమును తీయుటకు వారిని సమీపింపకూడదు. నేను యెహోవాను. నీ తండ్రికి మానాఛేదనముగానున్న నీ తల్లి మానాఛేదనమును తీయకూడదు. ఆమె నీ తల్లి, ఆమె మానాఛేదనమును తీయకూడదు. నీ తండ్రి భార్య మానాఛేదనమును తీయకూడదు, అది నీ తండ్రిదే. నీ సహోదరి మానాఛేదనమును, అనగా ఇంటిలో పుట్టినదేమి వెలుపల పుట్టినదేమి, నీ తండ్రి కుమార్తె యొక్క అయినను నీ తల్లి కుమార్తె యొక్క అయినను మానాఛేదనమును తీయకూడదు. నీ కుమారుని కుమార్తె మానాఛేదనమునైనను కుమార్తె కుమార్తె మానాఛేదనమునైనను తీయకూడదు, అది నీది. నీ తండ్రి వలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సహోదరి, ఆమె మానాఛేదనమును తీయకూడదు. నీ తండ్రి సహోదరి మానాఛేదనమును తీయకూడదు, ఆమె నీ తండ్రి రక్త సంబంధి. నీ తల్లి సహోదరి మానాఛేదనమును తీయకూడదు, ఆమె నీ తల్లి రక్త సంబంధి. నీ తండ్రి సహోదరుని మానాఛేదనమును తీయకూడదు, అనగా అతని భార్యను సమీపింపకూడదు, ఆమె నీ పినతల్లి. నీ కోడలి మానాఛేదనమును తీయకూడదు, ఆమె నీ కుమారుని భార్య, ఆమె మానాఛేదనమును తీయకూడదు. నీ సహోదరుని భార్య మానాఛేదనమును తీయకూడదు, అది నీ సహోదరుని మానము. ఒక స్త్రీ మానాఛేదనమును ఆమె కుమార్తె మానాఛేదనమును తీయకూడదు. ఆమె కుమారుని కుమార్తె మానాఛేదనమునైనను ఆమె కుమార్తె కుమార్తె మానాఛేదనమునైనను తీయుటకు వారిని చేర్చుకొనకూడదు. వారు ఆమె రక్త సంబంధులు, అది దుష్కామ ప్రవర్తన. నీ భార్య బ్రతికియుండగా ఆమెను పీడించుటకు ఆమె సహోదరి మానాఛేదనమును తీయుటకు ఈమెను ఆమెతో పెండ్లి చేసుకొనకూడదు. అపవిత్రత వలన స్త్రీ కడగా ఉండునప్పుడు ఆమె మానాఛేదనమును తీయుటకు ఆమెను సమీపింపకూడదు. నీ పొరుగువాని భార్య యందు నీ వీర్యస్కలనము చేసి ఆమె వలన అపవిత్రత కలుగు చేసుకొనకూడదు. నీవు ఏమాత్రమును నీ సంతానమును మొలెకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు. నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను. స్త్రీ శయనము వలె పురుష శయనము కూడదు, అది హేయము. ఏ జంతువునందును నీ స్కలనము చేసి దాని వలన అపవిత్రత కలుగు చేసుకొనకూడదు. జంతువు స్త్రీని పొందినట్లు ఆమె దాని ఎదుట నిలవరాదు, అది విపరీతము. వీటిలో దేనివలనైనను అపవిత్రత కలుగు చేసుకొనకూడదు. నేను మీ ఎదుట నుండి వెళ్లగొట్టుచున్న జనములు వాటన్నిటి వలన అపవిత్రులైరి. ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దానిమీద దాని దోషశిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురమున్న వారిని వెళ్లగ్రక్కి వేయుచున్నది. కాబట్టి ఆ దేశము మీకంటే ముందుగానున్న ప్రజలను వెళ్లగ్రక్కి వేసిన ప్రకారము మీ అపవిత్రతను బట్టి మిమ్మును వెళ్లగ్రక్కి వేయకుండునట్లు మీరు, అనగా స్వదేశీయే గాని మీలో నివసించు పరదేశీయే గాని, ఈ హేయక్రియలన్నిటిలో దేనిని చేయక ఈ నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. ఎవరు అట్టి హేయక్రియలలో దేనినైనను చేయుదురో వారు ప్రజల్లో నుండి కొట్టివేయబడుదురు. కాబట్టి మీకంటే ముందుగానున్నవారు అనుసరించిన ఆ హేయమైన ఆచారములలో దేనినైనను అనుసరించుట వలన అపవిత్రత కలుగ చేసుకొనకుండునట్లు నేను మీకు విధించిన విధి ననుసరించి నడుచుకొనవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను.